సాయంత్రం వేళ మళ్ళీ ఒకసారి కలిసి దేవునికి ఆరాధన చేయడానికి దేవుడు మంచి అనుభవాన్ని తెరిచినందుకు దేవునికి వేలాది వందనాలు. దేవుని యొక్క వాక్యంలో నుంచి పోయిన రోజుల్లో నుంచి మనం యోసేపు గురించి మనం నేర్చుకొని వస్తున్నాం. మీ అందరికి ఆ విషయాలు అర్థమవుతుందని నేను ఆశించుచున్నాను. హల్లెలూయా. ఉన్నారా? ఓకే, ఈరోజు కూడా అదే విషయాలని మనం కొద్దిగా మనం ముందుకు మనం చూసుకుందాం. ఆదికాండం 37వ అధ్యాయం దాని 11వ వచనాన్ని మనం చూసుకుందాం. ఆదికాండం చాలు, అక్కడ చెప్పిన మాటలు మనం చూడగలుగుతున్నాం. సహోదరులు ఆయన మీద ఏమైపోయారు? అసూయ పడిరి. హలో, అసూయ అసూయ ఉన్నారా? అసూయ మనలో ఎంతమందికి ఉంది? అసూయకి అర్థం ఒకసారి నాకు చెప్పండి. అంటే మనకి లేనిది వేరే వాళ్ళకు ఉంటే మనకేం కలుగుతుంది? ఉదాహరణకి మనకి ఇల్లు లేదు, నాకు ఇల్లు లేదు, మీకు ఇల్లు ఉంది, మీరు ఇల్లు కట్టుకున్నారు, మీరు ఇల్లు నాకన్నా ముందు కట్టేశారని చెప్పేసి నా మనసులో నేనేమైపోవడం, అయ్యో వాళ్ళకి ఇల్లు అయిపోయింది నాకు ఇల్లు అవ్వలేదని చెప్పి మీ మీద నేనేమైపోవడం, అసూయ పెట్టుకోవడం, లేకపోతే కోపగించడం. ఇక్కడ చదివిన ఈ వాక్యంలో మనం చూస్తున్నాం, యోసేపుకి ఉన్న ఆత్మీకతను చూచి తన సహోదరులకి ఏం కలిగింది? అసూయ కలిగింది. ఉన్నారా? హలో హలో, అందరు ఉన్నారా? ఎవరు ఏమి జవాబు ఇవ్వట్లే. తమ్ముడికి ఉన్నది చూచి అన్నయ్యలు ఏం పడుతున్నారు? అసూయ పడుతున్నారు. అసూయ పడి ఎంతవరకు వారు అసూయ వారిని తీసుకెళ్ళింది? అన్నయ్యను తమ్ముడిని చంపే అంత వరకు అసూయ తీసుకెళ్ళింది. హలో, అసూయ అన్నది సాతాన్ యొక్క ఆయుధం. ఉన్నారు అందరూ? అసూయ ఎవరి ఆయుధము? అపవాదికి చెందిన ఒక ఆయుధం. ఒకసారి గలాతీయులకు రాసిన పత్రిక 5:22 వచనం ఒకసారి చదవండి. గలాతీ పత్రిక క్షమించాలి, ఒక్క నిమిషం, 19వ వచనం చదవండి. చూసారా, అసూయ వచ్చిందా? అందులో ఎవరు ఏం చెప్పలేదు. అసూయ వచ్చిందా లేదా? మళ్ళీ ఒకసారి 19వ వచనం చదవండి. దేని కార్యం అది? శరీర కార్యములు. హలో, శరీర కార్యములోనే ఏ వచ్చేది? అసూయ. అవన్నీ మనకు అక్కర్లే, మనకు అసూయ ఒకటి చాలు. హలో, ఆత్మీయతలో కొందరికి అసూయ కలుగుతున్నది. ఒకరు అన్య భాషతో ఆరాధన చేస్తే మరొకరికి అన్య భాష దొరకలేనప్పుడు ఏం కలుగుతున్నది? ఒకరు మంచి పాట పాడినప్పుడు నేను పాడలేకపోతున్నాను, లేకపోతే నాకన్నా బాగా పాడుతున్న వాళ్ళు వచ్చేసరికి మనకేం కలుగుతున్నది? దాన్ని ఈరోజు విడిచిపెట్టేయండి. అసూయ మనిషిని చంపేంత వరకు తీసుకెళ్ళొచ్చు. అసూయ ఏం చేయొచ్చు? విడిచిపెట్టాలి. అది శరీరపు క్రియలది. ఆత్మీకతలో అసూయ లేదు. ఉన్నారా? రక్షణ పొందిన బిడ్డల్లో అసూయ ఉండకూడదు. అసూయ మన జీవితాన్ని నాశనం చేసేస్తుంది. కానీ యోసేపు మీద అన్నయ్యలు అందరూ కలిసి ఏం పడిరి? అసూయ పడి వారికున్న ఆత్మీకతను వారు నాశనం చేసేసుకున్నారు. చివరికి ఏం జరిగింది? హలో, చివరికి ఏం చేసిరి? హలో, మనం కూడా అసూయ పడితే మనం కూడా చివరికి మనుషులు ఏం చేసేస్తాం? హలో,
రైజులోడు ఎవరు చెప్పట్లేదు. ఏసయ్య మనుషులను చంపడానికి రాలేదు, ఏసయ్య మనుషులను రక్షించడానికి వచ్చిన వాడు. ఉన్నారా? ఇప్పుడు అపోస్తల క్రియ 7:9 చదవండి. అపోస్తల క్రియ 7:9 గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులో మనకి ఐగుప్తులోనికి పోవుటకు అమ్మి వేసిరి, కానీ దేవుడు అతనికి తొడై ఉండి అతని శ్రమలన్నిటిలో నుండి రప్పించింది తప్పించింది. హలో, అపోస్తల క్రియ 7:9. ఆ గోత్ర కర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మి వేసిరి, గాని చూసారా అసూయ ఎక్కడి వరకు వారిని తీసుకెళ్ళింది? ఉన్నారా అందరూ? మనుషులని అమ్మే వేసేనంత వరకు తీసుకెళ్ళింది. హలో, ఇప్పుడు యేసు ప్రభు వారికి చేసింది మీరు చూడండి. మత్తయి సువార్త 27:18 అడిగాను. హలో, అసూయ చేత యేసయ్యను ఏం చేశారు? ఎందుకు, ఎవరి చేతికి? హలో, ఇశ్రాయేల్ ఎవరు? దేవుని యొక్క వాక్యం ఎరిగిన వారే, దేవునితో సహవాసములో ఏర్పడిన వారే, దేవునితో కలిసి జీవించిన వారే వారు. ఏముండబట్టి, అసూయ ఉండబట్టి యేసయ్యను ఏం చేసేశారు? చంపేటట్టుగా, లేకపోతే యేసయ్య ప్రాణం తీసేటట్టుగా అప్పగించేశారు. హలో, దీంతో మార్కస్ వార్తల పుస్తకము 15:10 చదవండి. ఒక్క నిమిషం, ఎవరు ప్రధాన యాజకులు? ఒక్క నిమిషం, యాజకులు ఎవరు? ప్రధాన యాజకుడు ఎవరు చెప్పట్లే. అసలు యాజకులు ఎవరు? దేవుని యొక్క సంఘాన్ని, దేవుని యొక్క సభ్యులను, లేకపోతే దేవుని బిడ్డలను ఆత్మీకతలో నడిపించాల్సిన నాయకులే. వారేం చేస్తున్నారు? అసూయ ఉండబట్టి, అసూయ వారిలో ఉండబట్టి, మత్సరం వారిలో ఉండబట్టి, లేకపోతే ఆ అసూయ వారిని ఏం చేసింది? యేసయ్యను అప్పగించేటట్టుగా వారి మనసు, వారి ఆత్మీకత కూలిపోయేటట్టు గెలిపింది. ఒకరు మంచి పాటలు పాడుతున్నారు, మనం పాడలేకపోతున్నాం. మనం ఆనందించచ్చు కదా, ఆయనతో కలిసి పాడచ్చు కదా. ఒకరు అన్ని భాషతో ఆరాధన చేస్తున్నాం, మనం చేయలేకపోతున్నాం, మనకు దొరకలేదు. ఆగచ్చు కదా ఆ కృపావరం పొందేంత వరకు. చెప్పలేదు ఎవరు?
హలో. అందుకే దయచేసి ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయము, యేసయ్యను అప్పగించేటట్టుగా యాజకులు ఏం చేశారు? అసూయ చేత అసూయ చేత. ఎందుకే ఈరోజు ఒక విషయం తెలుసుకో, నీ అసూయకు ఏం చేయాలి? ఒక విరామం యేసయ్య దగ్గర నుంచి పొందుకోవాలి నీవు. నీ అసూయకు ఈరోజు ఒక ఏం చేయాలి? ఒక ఒక ముగింపు ఈరోజు పెట్టేయాలి. అది ఆత్మీకులకు ఉండాల్సిన లక్షణం కాదు. ఉన్నారా? అది ఆత్మీకులకు ఉన్న లక్షణం కాదు. అందుకే అసూయను మనం ఏం చేసుకోవాలి? వదులుకోవాలి. ఎవరు ఏం చెప్పట్లేదు. హల్లెలూయా. అసూయ మన దేవుని బిడ్డలకు పనికిర, అది శరీరపు క్రియలే. అదే కదా వాక్యం చెప్తున్నది. మనం శరీర క్రియల్లో బతుకుతున్నామా? ఆత్మలు ఆత్మ చెప్పినట్టుకు బతుకుతున్నావా? ఎవరు ఏం చెప్పట్లేదు. గలాత్య పత్రిక 5:19 చెప్తున్న మాట ప్రకారంగా శరీర క్రియ ఏమనగా, 22 చెప్తున్నది. 22 చదవండి. 5:22 ఆత్మ మనకి శరీర ప్రక్రియ కాదు, ఆత్మ ఫలం. ఉన్నారా? 19 ఏం చెప్తున్నది? ఒక నిమిషం. శరీర కార్యములు 22 చాలు. ఆత్మఫలం, శరీర క్రియలు కావాలా, ఆత్మఫలం కావాలా? ఆత్మఫలముతో మనం ముందుకు కొనసాగుదాం. శరీర క్రియలన్నింటినీ కూడా మనం ఏం చేద్దాం? సిలువ వేసేద్దాం. అర్థం కావట్లే. సిలువలో వేసేద్దాం. అది సిలువలో ఉండిపోవాల్సిన సరుకే. సిలువలు అర్పించేసేస్తే మనం ఆత్మఫలముతో ఏం చెయ్యొచ్చు? మన జీవితాన్ని మనం ముందుకు కొనసాగించవచ్చు. అందుకే యోసేపు చేసిన పని శరీర క్రియలతో తన సహోదరులు తన మీద పగబెట్టుకున్నప్పుడు, అసూయ పడినప్పుడు, మత్సర పడినప్పుడు యోసేపు దానిని తిరిగి ఏం చెయ్యలే, శరీర క్రియతో దానిని గణించలే, లేకపోతే నరకలే. చెప్తున్నది అర్థమవుతున్నదా? అన్నయ్యలో అసూయ పడి అమ్మేసేటప్పుడు కూడా యోసేపు ఏం చెయ్యట్లే, తిరిగి శరీరకు క్రియలను చూపించట్లే, బయలుపరచట్లే, దానిని సిలివేసేసాడు, దానిని మూసేశాడు. అంటే నేను అర్థం చేసుకుంటున్నది ఇలాగ ఉండొచ్చు, ఇలా చెప్పొచ్చు, యోసేపుని అసూయపడి చంపడానికి సిద్ధమైనప్పుడు కూడా యోసేపు దానిని ఏం చేసుకున్నాడు? ఆత్మ ఫలము అంగీకరించుకుంటున్నాడు. హలో. అందుకే ఆత్మ ఫలములో మొదటిది ఏంటిది? అదో ఏ ప్రేమ? లోక ప్రేమ? అమ్మా నాన్న చూపించే ప్రేమ? స్నేహితుల ప్రేమ? భార్యాభర్త చూపించే ప్రేమ కాదు. అగాపే ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, సరిహద్దు అదుపు విస్తారత ఏమీ లేని గొప్ప ప్రేమతో. అందుకే యోసేపు మీద శరీర క్రియలతో అన్నయ్యలు పగపడేసరికి, యోసేపు మీద శరీర క్రియలతో మత్సర పడేసరికి, యోసేపు మీద అసూయ పడేసరికి, యోసేపు ఆత్మ ఫలముతో దానిని ఏం చేసుకుని ఎదుర్కొన్నాడు. యోసేపు మాత్రం కాదు, యేసయ్య కూడా అదే చేసుకున్నారు. యాజకులు, శాస్త్రులు, పిలాతు, రోమా దేశంలో ఉన్న సైన్యములు, వారందరూ కూడా అసూయతో యేసయ్యని ఎదిరించుకొని వచ్చినప్పుడు, వారి శరీర క్రియలు చూపించినప్పుడు యేసు ప్రభు వారి శరీర క్రియను చూపించలే, ఆత్మ ఫలం చూపించారు. ఉన్నారా? అందుకే ఆత్మ ఫలముల మొదటిది ఏంటి? ప్రేమ.
మన మీద మల్సన పడే వాళ్ళకి, మన మీద అసూయ పడే వాళ్ళకి మనం ప్రేమ చూపించాలి. నారా అందుకే కదా యేసయ్య చెప్పిన మాట, యేసయ్య సిలువలో చనిపోతున్న సమయంలో చెప్పిన మాట, వీరేం చేయుతున్నారో వారికి తెలియట్లేదు, వారిని ఏం చేయమని చెప్తున్నారు? ప్రేమ ఉండబట్టే క్షమాపణ అడిగేది. ఉన్నారా? దేనికి మీరు ప్రాధాన్యత ఇస్తున్నారు మీ ఆత్మీయ జీవితంలో? శరీర క్రియలక లేకపోతే ఆత్మగల ఫలములక, ఆత్మగల ఫలముక దేనికి నీవు ప్రాముఖ్యత ఇస్తున్నావు? దేనిని నీవు పెరగనిస్తున్నావు? ఎవరు జవాబు చెప్పట్లే. అందరూ ఉన్నారా? శరీర క్రియలను పెరగనిస్తున్నావా, ఆత్మ ఫలాన్ని పెరగనిస్తున్నావా? అదే జరిగి చీరాలి. యోసేపు లాగా మనం మారాలి, యేసుప్రభు వారిలాగా మనం మారాలి. ప్రజలు మన మీద అసూయ పడినప్పుడు వారు శరీర క్రియలతో, అందుకే ఆత్మీకులకు అర్థమైపోద్ది ఎవడు శరీర క్రియలతో పనిచేస్తున్నాడు, ఆత్మ ఫలముతో ఎవడు జీవిస్తున్నాడు అన్న తేడా అర్థమైపోద్ది ఒక దేవుని వీడికి. ఇప్పుడు ఒకళ్ళు నీ మీద కోపం అవుతున్నారు, అర్థం చేసుకో, వీడు శరీర క్రియతో ఉన్నాడు, ఆయనకి ప్రయోజనాలు చెప్పి అయ్యా వస్తాను మళ్ళీ కలుద్దాం పారిపోండి ఆయన దగ్గర నుంచి. ఒకరు నీ మీద అసూయ చూపించినప్పుడు పారిపోండి, అయ్యారు ప్రయోజనాలు వెళ్ళిపోతా వెళ్ళిపోండి. అదే ఆత్మ ఫలము చూపించిన వాడు ఎక్కడైనా కనిపిస్తే ఆయనతో కలిసి ఆరాధన చేయండి. ఓకేనా? అందుకే యోసేపు చేసిన పని, ఆయన ఏం చేసుకున్నాడు? ఆత్మ ఫలముతో అసూయను ఎదుర్కొన్నాడు. ఉన్నారా? ఆత్మ ఫలముతో శరీర క్రియలను ఏం చేయాలి? పాట పాడతాం కదా, శరీర క్రియలన్నీ నాలో నశింపచేయుమయ్యా, శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా, జీవనాదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. అర్థమైందా పాడిన పాట? శరీర క్రియలు నశింపు అవ్వాలంటే ఏం కారాలి నీ మీద? ఎవరు చెప్పలేదు. హలో, శరీర క్రియలు నశింపబడాలంటే ఏం కారాలి, ఏం పారి రావాలి నీ మీదకి? జీవనది, పరిశుద్ధాత్మ ఇచ్చుచున్న జీవనది పారి రావాలి. నీ మీద అవతల ఉన్నాడు కోపగించినప్పుడు, అసూయ పడినప్పుడు, మత్సరించినప్పుడు నీవు ఆత్మ నిండుదల పొందుకోవాలి, ఆత్మలో నిండాలి, అన్య భాష మాట్లాడాలి, ప్రవచించాలి. ఉన్నారా? మనం అప్పుడు అన్య భాష చెప్పాం. ఏ భాష మాట్లాడతాం ఆ సమయంలో? మన నోట్లో ఏం వచ్చిందో అదే మాట్లాడేస్తాం. హలో, శరీర క్రియలను శరీర క్రియతో చంపొద్దు, శరీర క్రియలను పరిశుద్ధాత్మ ద్వారా దానిని అదుపులో చంపండి. దానికి ఉదాహరణ యోసేపే, దానికి ఉదాహరణ యేసు ప్రభు వారే. అదే ఉదాహరణ మన జీవితంలో కూడా కనిపించాలి. ఇది ఒక్కరోజులో జరిగే పని కాదు, ప్రతిరోజు జరగాలి, ప్రతి క్షణము జరగాలి. ఎందుకంటే మన చుట్టుపక్క జీవించిన సకానికి సకం మంది శరీర క్రియలతోనే మనల్ని ఎదిరించేది. అందుకే మనకి సహవాసం కావాలి అని చెప్పేది, మనకి చర్చికి వెళ్లాల్సిన అవసరం వచ్చేది, భక్తులు కలవాల్సిన అవసరం వచ్చేది దీనికే.
ఇద్దరు శరీరపు క్రియలు మనిషిని కలిస్తే శరీర క్రియ కనిపిస్తుంది. ఆత్మ ఆత్మ ఫలము కలిగిన వాళ్ళు ఇద్దరు కలిస్తే ఆత్మ ఫలం వ్యాపరిస్తుంది. అందుకే కదా మరియా ఎలిజబెత్ను చూచి ప్రైజ్ లార్డ్ అమ్మా, ప్రైజ్ లార్డ్ పాస్టర్ అమ్మా, ఒక్క మాటే చెప్పే చెప్పిన మరుక్షణం ఏం జరిగింది, ఆ కడుపులో బాగా తినేసి పడుకోనున్న చిన్న శిశువు గెంతి మరి ఆరాధించాడు. ఎప్పుడు పాశ్రమ్మ గారు ఇంటి దగ్గర తాళం వేసుకొని కూర్చున్నారు, ఎందుకంటే ఊరోళ్ళు పాశ్రమ్మని పాశ్రమ్మని పిల్లే గొడ్రాలమ్మ 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 ఊరోళ్ళు ఏమని పిలిచేవారు ఎలిజబెత్ పాశ్రమ్మ గారికి, పాశ్రమ్మ గారు కాదు ఏమని, ప్రైజ్లాడ్ అలా చెప్తారు గొడ్రాలమ్మ గారు ప్రైజ్లాడ్. మనం కూడా అలాగే కదా, అరుణమ్మ గారు ప్రభమ్మ గారు అలాగే ఎలిజబెత్ అమ్మగారు ఎలిజబెత్ అమ్మగారు అని వినలే గొడ్రాలైన అమ్మగారు ప్రే ఇది వినలేక వినలేక చెవు మందమైపోయి దేవుని యొక్క దూత ద్వారా యాజకుడికి బయలుపరిచినప్పుడు ఆయన కూడా నమ్మలే. కానీ ఈమెం చేసింది, ఇది వాస్తవమా నిజమా కాదా తెలియడానికి ఆమె గది లోపలికి వెళ్ళింది. గది లోపలే కూర్చున్నప్పుడే ఎలిజబెత్కు వందనం చెప్పుటకు మరియా పరిగెట్టొచ్చి ఒక వందనం చెప్పేసరికి అప్పటి వరకు శరీరంలోని జీవము కనిపించలేనిది జీవము కనిపించేటట్టుగా గెంతులేసి ఆరాధన చేసింది. ఒక కడుపులో ఎంత స్థలం ఉంటుంది, ఒక కడుపులో ఒక తల్లి కడుపులో ఎంత స్థలం ఉంటుంది, అంత చిన్న చోట్ల చిన్న పిల్లలు ఆరాధన చేయగలుగుతున్నారంటే చర్చిలో ఇంత విస్తారమైన స్థలం, ఇంట్లో నీకు ఎంత విస్తారమైన స్థలం, అన్నీ ఉండి కూడా ఎందుకు నీవు ఆరాధన చేయలేకపోతున్నావు. శరీర క్రియలతో ప్రజలు నిన్ను ఎదుర్కొన్నప్పుడు, శరీర క్రియలతో ప్రజలు నిన్ను కొడుతున్నప్పుడు ఆత్మ నిండుదలతో ఆరాధన చెయ్యి. అప్పుడు ఆత్మ ఫలమే బయటికి రావాలి. దేవా ఆయన నాకు తిడుతున్నాడు, ఇవిలాంటప్పుడు నాకు కోపం రాకూడదు, ఆత్మ ఫలం రావాలి, ప్రేమ బయటికి రావాలి, సహవాసం బయటికి రావాలి, నన్ను సహాయపడి దేవా స్వయం నియంత్రణ నాలో నుంచి బయటికి రావాలి. ఉన్నారా అందరూ, మనం కూడా సకాలికి సకాలానికి ఎదుర్కొనేది శరీర క్రియలతో ఉన్న వాళ్ళనే. అవునా, ఈరోజు పగలు జరిగిన సన్నివేశాలన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఈరోజు పొద్దున 7 గంటల నుంచి ఇప్పుడు 7 అయింది, 7 గంటల వరకు ఎంతమందితో మనం కలిసాము, అందరూ సకానికి సకం మంది కలిసిన వాళ్ళందరా, శరీర క్రియతో ఉన్నవాళ్ళ కాదా, ఉన్నవాళ్ళైతే సై చూపి నాకు ప్రయోజనం చెప్పండి. అవునా, కానీ ఇప్పుడు మనం కలిసి వచ్చినప్పుడు మనం దేవుని యొక్క బిడ్డలుగా ఆత్మీకులుగా ఉన్నవాళ్ళమి, మనం ఏం ఫలం ఉన్నవాళ్ళమి, ఆత్మీక ఫలం ఉన్నవాళ్ళమే మనం కలిసి వచ్చాము. అందుకే ఈ వాక్యం విన్నప్పుడు మన శరీరం ఆత్మీకతలో దేవునిని ఆరాధన చేసేటట్టుగా, దేవునిని మహిమపరిచేటట్టుగా, దేవుని యొక్క నామాన్ని ఘనపరిచేటట్టుగా ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ప్రోత్సాహమిప్పించేది. ఓకేనా, అందుకే శరీర క్రియలను ఆత్మ ఫలముతో ఎదిరించుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఆదికాండం 37:13. ఇప్పుడు ఇశ్రాయేలు యోసేపుని చూచి నీ సహోదరులు శేఖేములో మంద మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకి పంపదను రమ్మని అన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను. అప్పుడు అతడు నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలుసుకొని నాకు వర్తమానం తెమ్మని అతనితో చెప్పి పంపాను. చాలు, అక్కడ చదివిన వాక్యాంశాల్లో మనం చూసేది ఏంటంటే యోసేపు తన నాన్నకున్న అధికారానికి లోబడ్డాడు. అవునా, 13 మళ్ళీ ఒకసారి, అప్పుడు యోసేపును చూచి నీ సహోదరులు శేఖేములో మందను మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపదను రమ్మన్నప్పుడు
చూసారా నాన్న చెప్పారు ఏమని అన్నయ్యల దగ్గరికి వెళ్ళు అని చెప్పినప్పుడు యోసేపు ఏం చెప్తున్నాడు మంచిదే నేను వెళ్తాను నాన్న నేను వెళ్తా హలో ప్రైజ్ లోడ్ ఎవరు చెప్పట్లే నాన్నకు లోబడే ఒక యోసేపు నాన్న అధికారానికి విలిపించుచున్న యోసేపు హలో నాన్న ఇంటికి ఎవరు యాకోబు ఇంటికి ఎవరు మనకి తండ్రి మాత్రమే తెలుసు యాజకుడు అన్న తెలియట్లే యోసేపు ఇంటికి ఎవరు యాజకుడే కదా యాజక ధర్మం ఎవరు నెరవేర్చాలి నాన్న నెరవేర్చాలి అందుకే యోసేపు నాన్నకి యాజకుని అధికారాన్ని విడివిచ్చేటట్టుగా నాన్న చెప్పిన మాటకు ఏం చేసుకున్నాడు స్పందించి దానిని చేయడానికి సిద్ధపడ్డాడు నాన్న ఏమని చెప్తున్నారు అసూయతో చెందిన మత్సరముతో కూడిన లేకపోతే చిత్రహింసలు పెట్టి వేదన పడుతున్న అన్నయ్యల దగ్గరికి వెళ్ళి వారి క్షేమాన్ని ఎరుగు అని నాన్న చెప్పి పంపించినప్పుడు వెళ్ళడానికి యోసేపు సిద్ధమయ్యాడు మీరైతే వెళ్తారా మీరైతే వెళ్తారా ఎవరు జవాబు చెప్పట్లేదు మిమ్మల్ని ద్వేషించే వారి దగ్గరికి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తారు ఎల్లయ్యా ఎల్లమ్మా వెళ్ళి అక్కడ సువార్త చెప్పు వెళ్తారా ఎల్లాలయ్య గారు ఎల్లరు ఎల్లాలి ఎల్లరు ఈరోజు పరిశుద్ధాత్మ చెప్తున్నది వెళ్ళాలి నేను చాలాసార్లు వాక్యం చెప్పాను అది వెళ్ళలేదు పర్వాలేదు వెళ్ళు ప్రభుత్వములో ఉన్నవారు చెప్తే సేవకులు చెప్తే అధికారం చెందినవారు మీకు ఆత్మీక విషయంలో నడిపించి చెప్తున్నప్పుడు దానిని లెక్క చేయండి వారు నీకు తండ్రి లాంటి వారే హలో అందరూ సైలెంట్ అయిపోయారు ఎవరు హల్లెలూయా అయిన కొద్దిగా మంచి మధ్యలో చెప్పండి ఎపిసి పత్రిక 6:1 ఎపిసి పత్రిక 6:1 చాలు పిల్లలారా చాలు చాలు పిల్లలారా ఇది ఎవరికి చెప్తున్న మాట పిల్లలకు పిల్లలు ఎందరు ఉన్నారు ఒకసారి చెయ్యొద్దండి ఎందరు పిల్లలు చెయ్యొద్దండి ఒకసారి అందరూ పిల్లలే కదా అంటే ఇది మన అందరి కొరకు అన్నమాట పిల్లలారా ప్రభువునందు మీ తల్లి తండ్రులకు విధేయులై ఉండు ఇదేంటిది ఏ ధర్మము బైబిల్ ధర్మము పరలోక ధర్మము వ్యవస్థ ధర్మము ఎవరు చెప్పట్లే ఎవరు చెప్పట్లే ఎవరు వందనాలు చెప్పట్లే హలో పిల్లలారా మన తల్లిదండ్రులకు ఏమవ్వాలి విధేయులవ్వాలి వారి అధికారములో ఏం చెయ్యాలి తల వంచుకోవాలి నీవు పెళ్లి చేసుకున్నా కూడా చెయ్యకపోయినా కూడా నీకు ఉద్యోగం ఉన్నా కూడా ఉద్యోగం లేకపోయినా కూడా నీవు దేవుని యొక్క రాజ్యానికి చెందిన బిడ్డవైతే నీవేం చెయ్యాలి మీ అమ్మ నాన్నకేం చెయ్యాలి వారి అధికారములకు లోబడి తీరాలి యోసేపు అన్న పనే చేశాడు నాన్న ఏమని చెప్తున్నారు నా తమ్ముడు ఒక యోసేపా నువ్వు ఒక పని చేయి మీ అన్నయ్యలు ఎక్కడెళ్ళారు మందలను మేపడానికి వెళ్ళారు అక్కడికి వెళ్ళు యోసేపు ఏం చెప్పాలా లేదు నాన్న వాళ్ళందరూ నా మీద అసూయ పడేవాళ్ళే వాళ్ళందరూ నా మీద మత్సరం చూపించేవాళ్ళే వాళ్ళందరూ నా మీద దాడి చేసేవాళ్ళే నేను ఎందుకు వెళ్తాను నాన్న నేను వెళ్ళలేను నాన్న చెప్పలే హలో యోసేపుకు తెలుసు కదా వాళ్ళ అన్నయ్య ఆయన మీద పగ పెట్టుకున్నారని తెలీదా తెలిసినా కూడా శత్రు సామ్రాజ్యంలోకి అడుగు పెట్టడానికి ఆత్మీయుడైన యోసేపు సిద్ధమయ్యాడు
ఇక్కడ నేను ఒక మాట చెప్తా, నీవు నీ అమ్మ నాన్నకి గౌరవం ఇచ్చి ధర్మమైన రీతిగా నీవు నిలబడగలిగితే శత్రు సామ్రాజ్యంలోకి నీవు ఒక్కడివా వెళ్ళినా కూడా పరలోకములున్న దేవ సైన్యము, పరలోకములో ఉన్న దేవుడు, పరలోకములో ఉన్న సకల సకల మేలులు నీ మీద పడతాయి. శత్రు సామ్రాజ్యంలో దేవుడు నిన్ను చావనివ్వడు. మనం ధర్మమైనది చెయ్యకుండా శత్రు సామ్రాజ్యంలోకి వెళ్ళి ఏం చేసేస్తాం, యుద్ధానికి వెళ్తాం, ఏమవుతాం? నాన్నని గౌరవించకుండా, అమ్మ నాన్న చెప్పిన మాట వినకుండా నీవే చదువులు చదవడానికి వెళ్ళి అక్కడ నువ్వు కాసేది తన్నులే. అర్థం కాలే, తన్నులు కాదు, తన్నులు తన్నులు. మీ మాస్టర్ గారు నీకు తంతారు, నీ కాలేజీ ప్రిన్సిపల్ గారు నీకు తంతారు, కనిపించిన వాళ్ళందరూ నీకు తంతారు. ఎందుకు? సరిదిద్దాల్సిన క్రమాన్ని ఏం చేయలే, అమ్మ నాన్నతో సరిదిద్దుకోలే. హలో, ఇప్పుడు చెప్పండి, నాన్న చెప్పిన మాటకి గౌరవం ఇచ్చి శత్రు సామ్రాజ్యంలోకి వెళ్ళమంటే ఎంతమంది దేవుని బిడ్డలు వెళ్తారు? హల్లెలూయా వెళ్తారు. చూడండి, యోసేపుకున్న ఆ ధైర్యము చూడండి. ఆయనకి తెలుసు అన్నయ్యలు పగ పెట్టుకొని ఉన్నారు, అన్నయ్య అసూయతో ఉన్నారు, కానీ నాకే చింత లేదు, నేను దేవుని యందు ఆశ్రయించుచున్నాను కాబట్టి. ఆయన నాన్నకి గౌరవించేవాడు కాబట్టి, ధర్మమైనది నాన్న పట్ల చేసాడు కాబట్టి అన్నయ్యల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆయనకి భయం కలగలే. అవునా? ఇప్పుడు యోహాను సువార్త 8:42 చదవండి. మత్తాయి కాదమ్మా, యోహాన 8:42. ఏసయ్యా సొంత ఇష్టంగా భూమికి వచ్చారా? చాలామంది అనుకుంటున్నారు ఏసయ్య సొంత ఇష్టం మీద వచ్చేసారని. చాలామంది ఏమనుకుంటున్నారు, ఏసయ్య సొంత ఇష్టం మీద ఏం చేసేసారు, మనుషులను రక్షించడానికి వచ్చారు? లేదు, సొంత ఇష్టం మీద కాదు, ఆయన తండ్రి అయిన దేవుడు చెప్పినందున. మళ్ళీ ఒకసారి చదవండి 42 యేసు వారితో, అక్కడ వింటున్న వారితో ఇట్లా, నేను హలో, దేవుడు మీకు తండ్రి అయితే మీరు దేవునికి ఏం చేస్తారు? ఎలా? దేవుడు ప్రేమించినట్టుగా ప్రేమిస్తారా, మనకు నచ్చినట్టుగా ప్రేమిస్తామా? ఎవరు చెప్పలే. అందుకే మనం అన్ని విషయానికి ప్రారంభించేది ప్రార్థన ద్వారా. కారణం ఏంటి? దేవుని మీద మనకు ప్రేమ ఉండబట్టే. మళ్ళీ ఒకసారి చదవండి 42 తర్వాత ఏసై ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చిన వాడు? దేవుని ఎదు నుంచి బయలుదేరి వచ్చినవాడు. కానీ ఏసయ్య దేవుని దగ్గర నుంచి బయలు వచ్చినప్పుడు ఈ విన్న ప్రజలు దానిని అంగీకరించలే. అంగీకరించారా? అంగీకరించలే. తర్వాత వాక్యం చదవండి. తర్వాత మీరు ఎలా నా మాటలను గ్రహింపక ఉన్నారు? అంటే ఈ విన్న వాళ్ళు ఏసయ్య దేవుని దగ్గర నుంచి వచ్చారు అని చెప్పినప్పుడు ఏం చేయట్లే, నమ్మట్లే, అంగీకరించట్లే. అంటే వాళ్ళు అడిగేది దేవుడి దగ్గర నుంచి ఏసయ్య ఎలా మొక్క వచ్చేశారు, అదే కదా అడిగే ప్రశ్న.
దేవుడు రొట్టె ఎర్రగుట్టేస్తే ఏసయ్య వచ్చేడానికి? ఇదే కదా చాలా మంది అడిగిన ప్రశ్న. ఉన్నారా? దేవుడి దగ్గర నుంచి ఏసై వచ్చారు అంటే ఈ విన్న ప్రజలు ఏమనుకుంటున్నారు తెలుసా? అదలగైపోద్ది, దేవుడు ముక్కు ముక్కలు అవ్వగలుగుతాడా? అవలేరా? అరే దేవుడు కదా, దేవుడికి ఏమైనా ఏమైనా దేవుడి ద్వారా సాధ్యమే. అసాధ్యం ఏమి దేవుని చేతిలో లేదు. నిన్ను రక్షించాలంటే దేవుడు సిద్ధం. నలగడానికి, ఇరగడానికి, చావడానికి. అర్థం కావట్లే, అర్థం కావట్లే. అందుకే కదా మనకి రక్షణ సిలువలో నుంచి దొరక, సిలువలో చనిపోయిన యేసయ్యలో నుంచి దొరకడానికి ఉన్న కారణం ఏంటి? ఆయన నలగడానికి సిద్ధమయ్యాడు, ఆయన చనిపోవడానికి సిద్ధమయ్యాడు, ఆయన ఒంటిలో ఉన్న రక్తమన్నీ కార్చడానికి సిద్ధమయ్యాడు, ఆయన దేవుని దగ్గర నుంచి మొక్కలై రావడానికి కూడా సిద్ధమయ్యాడు. అదే యేసయ్య తండ్రి అయిన దేవునికి దేవుని పట్ల చూపించిన ధర్మం. అప్పుడు మీరు అడుగుతారు, అయ్యా యేసయ్య దేవుడు కదా, ఎందుకు తండ్రి అయిన దేవుని అడగాలి? అడగాలా? అడగాలి, అడగాలి, అడిగి తీరాలి. ఎందుకు? యేసయ్య సొంత ఇష్టాన రాలే. సొంత ఇష్టాన్ని వచ్చారా? ఆ వాక్యం చెప్తున్నదా? యేసయ్య సొంత ఇష్టం, నన్ను పంపించారు కాబట్టి. హలో, యేసయ్యను దేవుడు పంపించారు కాబట్టే ఈరోజు నీవు ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్నావు. యేసయ్యని పంపించబడిన కారణమే నీవు ఈరోజు దేవుని మహిమపరిచేది. యేసయ్య ఏం చేశారు? తండ్రి అయిన దేవునికి చూపించాల్సిన విధానం చూపించారు. ఉన్నారా? యోసేపు లాగే యేసయ్య కూడా చేశారు. నాన్న అంటే యేసయ్యకి తెలియదా భూమిలోకి వస్తే భూమిలో ఉన్న ప్రజలు యేసయ్యని చింపి పడేస్తారన్నది యేసయ్యకి తెలియదా? ఏసైనా సిలువలో వేసి బలితో పొడిచి చంపేస్తారని తెలీదా? 39 దెబ్బలు, కొరడా దెబ్బలు కొడతారని తెలీదా? సిలువను ఈడ్చి 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 కల్వరి వరకు ఎత్తి తీసుకెళ్తారన్నది తెలియదా? కపాలమన్న చోటి వరకు ఆయనని ఈడ్చి తీసుకెళ్తారన్నది తెలీదా? తెలుసు. అవన్నీ తెలిసినప్పుడు కూడా నీ గురించి నా గురించి ఆలోచించాడు కాబట్టి తండ్రి అయిన దేవుని ఎదుట దేవునికి గణించకుండా, దేవుని యొక్క మాటకి కొట్టివేయకుండా, తండ్రికి ఇవ్వాల్సిన విలువని ఇచ్చి ధర్మాన్ని నెరవేర్చి నీకు నాకు రక్షణ గల ధర్మాన్ని చూపించాడు. అందుకే మిమ్మల్ని పుట్టి కని పెద్ద చేసిన నాన్న ఎదురేగా మాట్లాడకూడదు. అది కేవలం మీ నాన్న మాత్రం కాదు, నిన్ను ఆత్మీయతలో తీసుకొచ్చిన పాస్టర్ గారితో సహితం. పాస్టర్ గారితో సైతం. పాస్టర్ గారు ఏదైనా తప్పు చేసేస్తే నలుగురికి చెప్పుకి తిరగడం కాదు, దమ్ము ధైర్యం ఉంటే డైరెక్ట్గా వచ్చి పాస్టర్ గారిని ఒకరిగా కలిసి చెప్పండి, అయ్యగారు ఫలానా విషయం చేసింది అది తప్పు అయ్యగారు, అది సరైన రీతిలో ఉన్నది కాదు అయ్యగారు. వింటే సరైనా సరే, వినకపోతే మోకాల మీద కూర్చోండి, దేవునికి చెప్పండి, దేవా దానికి ఒక పరిష్కారం ఇవ్వండి. అప్పుడు మనం కొందరు పాస్టర్లు అయిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. హలో, అది ధర్మము కాదు, అది ధర్మము కాదు. అందుకే యేసయ్య తన పరిచర్య జీవితములో అన్ని విషయములు ఎవరికి అడుగుతుండేవాడు? తండ్రి అయిన దేవునికి అడుగుచుండేవారు. అందుకే ఆయన ప్రార్థన కూడా చేస్తుండేవారు. అవునా? ఎవరు చెప్పలే? యేసయ్య ప్రార్థన చేసేవారా? యేసయ్య అన్ని విషయములో దేవునికి అడిగేవారా? అడిగేవారు. ప్రైజ్ లార్డ్. ఎవరు చెప్పట్లే? హలో, మనకి భూమిలో ఒక తండ్రి ఉన్నట్టుగా పరలోకములో కూడా ఒక తండ్రి ఉన్నాడు. నీవు భూమిలో ఉన్న తండ్రికి గౌరవం ఇస్తే పరలోకములో ఉన్న తండ్రికి కూడా గౌరవం ఇవ్వగలుగుతావు.
అందుకే యేసయ్య భూమిలో ఉండి పరలోకములో ఉన్న తండ్రికి మహిమించుచు వచ్చాడు. హల్లెలూయా సౌండ్ తగ్గిపోయింది. యోసేపు కూడా అదే పనే కదా చేసింది. ఏమి తండ్రి మాటకు తండ్రి ఆ తండ్రి అధికారాన్ని ఏం చేసుకున్నాడు? వినయముతో దానిని అంగీకరించి చేయడానికి సిద్ధమయ్యాడు. దాని మూలముగా యోసేపు రక్షకుడు అవ్వగలిగాడు. యేసయ్య కూడా అదే రీతిగా మనకి రక్షకుడిగా రక్షణ మార్గమును ఇచ్చేవాడిగా రక్షణకు కర్తగా మారాడు. హలో, గౌరవం ఇవ్వాల్సిన వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. అది నానైతే నాన్న, పాస్టర్ గారు అయితే పాస్టర్ గారు, మీ ఆత్మిక తండ్రి అయితే ఆత్మిక తండ్రి. ఎవరు ఆత్మిక నాయకులు అయితే ఆత్మిక నాయకులు. వారికి ఏం చేద్దాం? ధర్మమైనది ఏం చేద్దాం? మనం కొద్దిగా వంగైనా కొద్దిగా కష్టమైనా దానిని ఏం చేద్దాం? నెరవేర్చుకుందాం. ఇది ఒక ఆత్మీకుడ లక్షణం. హలో, ఆత్మీక లక్షణమే. అందుకే సాతాను ఎవరికైనా విధేయత చూపిస్తాడా? ఎవరికి విధేయత చూపించడు. కానీ నీవు దేవుని యందు విధేయత చూపించుకోగలిగితే సాతాను నీ మాటకి విధేయత చూపిస్తాడు. అర్థం కావట్లేదు. నీవు తండ్రి అయిన దేవునికి విధేయత చూపిస్తే విధేయత చూపించలేని సాతాను కూడా నీ మాటకి విధేయత చూపిస్తాడు. ఓ, ఉన్నారా? ఎందుకు సాతాను మన మాటకి విధేయత చూపించట్లేదు? మనం ధర్మమైనది వాటిని మనం ఏం చేయట్లే. అది మానేసుకొని పో సాతానా పో సాతాను వెళ్తాను, అంత సీన్ లేదు. ఇంత త్వరగా నేను వెళ్ళను. కావాలంటే నీ చెమట మొత్తం కారించేసి నీకు చుక్కలు మొత్తం చూపించిన తర్వాతే వెళ్ళను. హలో, విధేయత చూపించలేని సాతాను కూడా నీవు దేవునికి ఇచ్చిన విధేయతను చూచి అర్థం చేసుకొని సాతాను కూడా నీ మాటకు విధేయత చూపిస్తుంది. మరణము కూడా నీ మాటకు విధేయత చూపిస్తుంది. రోగాలు కూడా నీ మాటకు విధేయత చూపిస్తుంది. పాపము కూడా నీ మాటకు విధేయత చూపిస్తుంది. అర్థమవుతుందా నేను చెప్తున్నది? బహుమానం చూపించాలి అమ్మా నాన్నలకి, సేవకులకు, మన ఆత్మీకతలో మనల్ని నడిపించిన వారికి. వారి గురించి ఒక్క మాట కూడా మన నోట్లో నుంచి చెడుగా మాట్లాడకూడదు. చెప్పగలిగితే ఆయనను ఆశీర్వదించండి, ఆయన కొరకు ప్రార్థన చేయండి. ఒక్క మాట కూడా మన నాలుకలో నుంచి ఏం చేయకూడదు. నచ్చలేకపోతే నచ్చలేదని ప్రార్థన ద్వారా ఏసైకి చెప్పు, తప్పులేదు. అంతేగాని తండ్రిగా ఉన్నా లేకపోతే మనల్ని తండ్రిగా నడిపించుచున్న వారిని ఏం చేయకూడదు. ఓకే, ఇప్పుడు ఆదికాండంలోకి రండి. 37:14 నీ చాలు, నీవు వెళ్ళి వర్తమానము నీవు వెళ్ళి సహోదరుల యొక్క క్షేమము గురించి అంటే యోసేపుకి నాన్న ఒక బాధ్యత ఇచ్చి చెప్పి పంపించారు. ఏమని? ఎక్కడి నుంచి నీ వెళ్ళి అక్కడున్న కబురు ఇక్కడ తీసుకొచ్చిరా. ఉన్నారా?
ఇంటి దగ్గర నుంచి నువ్వు బయలుదేరి అన్నయ్యల దగ్గరికి వెళ్ళి అక్కడున్న క్షేమములను తెలుసుకొని కబురు తెచ్చుకొని తిరిగిరా. యోసేపు తిరిగి వచ్చాడా? చెప్పలే. యోసేపు తిరిగి వచ్చాడా? యోసేపు రాలేదు. యోసేపు వస్త్రం వచ్చింది. రాలే. యోసేపు రాకపోయినా పర్వాలే, యోసేపు వస్త్రం ఎలా వచ్చింది? రక్తముతో నిండుకొని. హలో హలో, ఏ ఉద్దేశముతో ఎక్కడి నుంచి వెళ్ళారు? వర్తమానం తెచ్చే ఒక ఉద్దేశములో వెళ్ళారు. దాని తెచ్చిన వర్తమానం ఏంటి? రక్తముతో నిండిన ఒక వర్తమానం. ఉన్నారా? ఉన్నారా? నేను దేవునికి మహిమ పరుచుచున్నాను. ఆ వస్త్రములో యోసేపు యొక్క రక్తం పడలే కదా. అందుకే పాత నిబంధన అంతా చదివితే గొర్రె పిల్లల రక్తమే కనిపించేది మనకి. ఉన్నారా? పాత నిబంధన మొత్తం చదివితే గొర్రె పిల్లల రక్తమే పాప పరిహారముకు కనిపించేటట్టుగా మనం చూస్తున్నాం. అవునా? కబురు తేవాల్సిన యోసేపు రాలే, కానీ యోసేపు వస్త్రం వచ్చింది. అందుకే తెలుసుకో, నీవు ధరించుచున్న వస్త్రానికి సాక్ష్యం చెప్పే కొన్ని శక్తి ఉంది నీ వస్త్రములో. ఎందుకంటే నీ లోపల ఉన్న శక్తి నీ వస్త్రములో కూడా కొన్ని కొన్నిసార్లు పనిచేస్తాయి. అందుకే కదా రూమాలు విసరగా స్వస్థతలు జరగడానికి ఉన్న కారణం ఏంటి? అంతసేపు సేవకుడు పట్టుకొని చెమట దుడుచుకున్న రూమాలు పరిచర్యలోకి వచ్చేసరికి, అభిషేకము గల వ్యాపార సిద్ధిలోకి వచ్చేసరికి ఏం జరిగింది? దేవుని యొక్క శక్తి అందులో నుంచి బయటికి వచ్చింది. అది ప్రజల మీద పడేసరికి ప్రజలు స్వస్థత పొందుతున్నవారు. ఉన్నారా? ఇప్పుడు యోహాను సువార్త 5:17 ఒకసారి చూడండి. తను స్వస్థపరచువాడు యేసు అని యూదులకు తెలియజెప్పాడు. 17 అయితే యేసు నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేను చేయుచున్నానని వారితో ఉత్తరమిచ్చాను. హలో, యేసయ్య చెప్పిన జవాబు. యేసయ్యను కూడా తండ్రి అయిన దేవుడు దేనికి పంపించారు? పని చేయుట. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ 17 చదవండి. నా తండ్రి ఇది వరకు పని చేస్తూ ఉన్నారు, ఇప్పుడు నేనును. హలో, ఏసయ్య పని చేశారా లేదా? ఏం చేశారు? నాన్న చెప్పినట్లానే పరలోక మహిమను విడిచి భూమిలోకి నరునిగా వచ్చి జన్మించి ఏం చేశారు? తన పనిని ప్రారంభించారు. తన పనిని సిలువలో పూర్తిగా దానిని ఏం చేశారు? రుజువు పరిచి చూపించి తన ఒంటిలో ఉన్న పూర్తి రక్తం కార్చి యోసేపును బట్టలు ఊడదీసేటప్పుడు తన బట్టలలో గొర్రె పిల్ల రక్తం ఉండేది, కానీ యేసయ్య బట్టలు తీసేసరికి యేసయ్య ఒంటిలో నుంచి ఉన్న రక్తం అంతా కారింది. దేనికి? ఆ రక్తం కారడం వలనే నీ ఇంటికి సువార్త కబురు వచ్చింది. నీవు చర్చిలోపలికి వచ్చి కూర్చోగలిగేటట్టుగా ఉన్న ఒక మార్పు నీలోకి వచ్చింది. అవునా? ఇది ఇక్కడ చెప్తే ఇలాగ చెప్తే మీకు అర్థం కాదు. యోసేపుకి కబురు చెప్పి కబురిచ్చి తీసుకురా అని చెప్పి పంపించారు. యోసేపు రాలే. యోసేపు వస్త్రము రక్తముతో వచ్చింది, కానీ యేసయ్యను దేవుడు వెళ్ళి లోకములో కబురు చెప్పేసి తిరిగిరా అని చెప్పాడు.
తిరిగి రా అని చెప్పేటప్పుడు ఏమి ఏం జరిగింది? తిరిగి వచ్చేటప్పుడు ఏం కబురుతో వచ్చారు? నేను నా శరీరములో ఉన్న రక్తం మొత్తం కార్చేసి ఇచ్చేసి నేనేం చేశాను? నా పనిని నేను ముగించేశాను. అందుకే సిలువలో యేసయ్య చెప్పిన శివరి మాట సమాప్తమైంది, పని ముగించింది. ఇంకా పొట్టేలు అక్కర్లే, కోడులు అక్కర్లే, అక్కర్లే పశువులు అక్కర్లే, వధించిన ఏ సరుకుడు ఒక రక్తం అక్కర్లే. యేసయ్యా, పరిశుద్ధమైన రక్తం నీ పాపం కొరకు, నీ ప్రాయశ్చిత్తం కొరకు, నీ స్వస్థత కొరకు, నీ ఆత్మిక వృద్ధి కొరకు పరలోకంలో నీవు చేర్చబడుటకు పూర్తి రక్తం కార్చబడింది. అదే ఆ రక్తం కార్చబడమే మనకేం దొరికింది? ఇప్పుడు మన పనేంటి? ఇప్పుడు మన పనేంటి? చెప్పలేదు ఎవరు? యోసేపు అన్నయ్యల వస్త్రంలో రక్తం పూసుకొని తెచ్చారు కదా, ఇదిగో ఇదిగో మీ వాడు చచ్చిపోయాడు, రక్తం ఇదిగో. అదే పని మనం కూడా చేయాలి. లోకమంతటికి చెప్పాల్సిన మాట, యేసయ్య రక్తం కార్చబడింది. సువార్తలో దీని యొక్క వర్ణన పూర్తిగా రాసుంది, బైబిల్ గ్రంథంలో పూర్తిగా వివరించి చెప్పబడుచున్నది. ఈ రక్తమే నీకేం చేస్తుంది? యేసయ్య రక్తమే నీ సకల పాపములకు ఏం చేయగలిగితుంది? విముక్తి పరచగలిగితుంది అన్న విషయము సువార్త ద్వారా, వాక్య పరిచర్య ద్వారా, పాటల ద్వారా, అన్య భాషల ద్వారా ప్రజలకి అది నీ ఉద్యోగం. ఎవరు చెప్పలే, అది నీ పని. హలో హలో ఉన్నారా? మన పని మనకు గుర్తొచ్చినప్పటికీ అందరూ సైలెంట్. ఉన్నారా అందరూ ఇక్కడ? హలో దేవుని బిడ్డలారా ఉన్నారా? మన పని ఏంటి? ఇప్పుడే రక్షణ గల దినం, తీయండి తీయండి ఆ రక్తముతో ప్రోక్షించబడి రక్షణను ఇచ్చిన. హలో హలో హలో. అందుకే మన వాక్య పరిచర్యలో యేసయ్య కార్చిన రక్తము గురించి, యేసయ్య కార్చిన యాగము గురించి చెప్పి తీరాలి. మనం అవేమి చెప్పం, ఏవేవో కథలన్నీ వాక్య పరిచర్య చేస్తాం. హలో, నీవు ఏ వాక్యం చెప్పినా చివరికి రక్షణ విధానములను చెప్పి తీరాలి. అదే నీకున్న కబురు. యేసయ్య సిలువలో చనిపోయి పునరుద్ధానం పొందుకొని కబురు తీసుకొని వెళ్ళారు ఎవరి దగ్గరికి? చెప్పలే. ఏం కబురు తీసుకొని నేను వెళ్ళుంటారు? నేను చెప్పిన పని మొత్తం నేను చేసేసాను. చెయ్యడం మాత్రం కాదు, దాంతో కలిపి పుట్టూరులో కూర్చున్న కొందరిని, ఆంధ్రాలో కూర్చున్న కొందరిని, ఒరిస్సాలో కూర్చున్న కొందరిని, రాయగడలో కూర్చున్న కొందరిని కూడా నేనేం చేశాను, పరలోక రాజ్యంలో చేర్చేసుకున్నాను అన్న శుభ వర్తమానం కూడా అందించే. ఉన్నారా అందరూ? హలో, అన్నయ్యలో రక్తంతో ఉన్న బట్టలు మాత్రమే తీసుకెళ్లారు. మనం ఈ కాలంలో బట్టలు ఏం తీసుకెళ్ళక్కర్లే. యేసయ్య రక్తం గురించి పలికితే చాలు. యేసయ్య రక్తం సకల పాపముల నుండి మమ్మల్ని కడుగును. అందుకే దేవుని యొక్క బిడ్డలుగా యేసయ్య రక్తంలో ఆశ్రయించాలి. యేసయ్య రక్తం, యేసయ్య వాక్యం, యేసయ్య నామం, ఇది మర్చిపోకూడదు మూడు. అందుకే మనోళ్ళందరూ కూడా చివరికి ఆశీర్వాదం చెప్పేటప్పుడు విన్నారా? యేసు రక్తం చేయం,
సిలువ రక్తం జయం, సిలువ మీద రక్తం జయం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏం చేసేసాం? సిలువకి హైలైట్ చేసేసాం. అందుకే ఇంటికి ఒంటికి బండికి ఇంకెక్కడ ఎక్కడమ్మా ఇంటికి ఒంటికి బండికి అన్నిటికీ సిలువే. రక్షణ ఇవ్వలేదు సిలువు. అంటే ఏసే రక్తం మనకు అక్కర్లేదు, సిలువే మనకి కావాలి. సిలువ ఉంటేనే అండి ఇది చర్చి అని తెలిసేది, సిలువ ఉంటేనే అండి నీకు స్వస్థత జరిగేది. ఈ ప్రార్థన చేసిన వాళ్ళు కూడా సిలువే. నాకు అర్థం కావట్లేదు ఏ సిలువ రాస్తున్నారు. ఏసయ్య సిలువ, దొంగ సిలువ, నాకు అర్థం కావట్లేదు. ఎవరు ప్రైజ్ లో ఏం చెప్పట్లేదు. అమ్మగారు ఉన్నారా, వింటున్నారా? హలో, సిలువ కాదు మనకి విలువైంది. సిలువలో చనిపోయి రక్తం కార్చిన వాడే విలువైనది. ఎవరైను? యేసు ప్రభువారు. అందుకే మనం ఆశీర్వాదం చెప్పినప్పుడు సరిగ్గా ఆలోచించి చెప్పాలి. యేసు రక్తమే జయం, ఏసయ్య వాక్యమే జయం, ఏసయ్య నామమే జయం. సిలువ రక్తం జయం, సిలువ మీద రక్తం జయం. ఏం చెప్పకండి, అది అవమానం, అది తప్పు. ఉన్నారా? ఇంకెవరైనా అలా చెప్తే వాళ్ళకి చెప్పండి, అయ్యగారు అది తప్పు అలా చెప్పకూడదు. అయ్యగారు ఏసు రక్తం చే, ఏసయ్య వాక్యం చే, ఏసయ్య నామం చే, ఇది మూడు మనకున్న సబ్బే. హలో, అందుకే సువార్తకి వెళ్ళినప్పుడు ఈ మూడు మాటలు చెప్తే చాలు. సువార్తకి వెళ్ళి కడపత్రికలు ఇచ్చేటప్పుడు ఈ మూడు మాటలు చెప్పి తీరాలి. ఏంటి? ఏసు రక్తం సకల పాపములను కడుగును, ఏసయ్య వాక్యం నిన్ను ఏం చేయును, రక్షించును. లో ఏసయ్య నామము ఏం చేయాలి, నీవు గణపరచాలి. ఇదే సువార్త. అది చెప్పకుండా ఏవేవో కథలు చెప్పేసి కాగితాలు మాత్రం ఇచ్చేసి రాకండి. ప్రైజ్ లోడ్ ఎవరు చెప్పట్లే. హలో, ఏం కబురు తీసుకెళ్తున్నావు ఊరూరారా? పాటలు పాడతాం ముసలమ్మ ముచ్చట్లు, ఇంటింటా తిరిగి తిరిగి మంచి కబుర్లు చెప్తున్నావు. ఇప్పుడైనా కబురు లాపమ్మా. ఏం కూర తిన్నారు, ఏం వండారు, ఉగాదికి బట్టలు కొనుక్కున్నారా, క్రిస్మస్ వచ్చింది, ఎంత ఎంత డబ్బులు దాచుకున్నారు. ఇది కాదు మన కబురు. మనం చెప్పుకోవాల్సిన కబురేంటిది? సిలువలో మన కొరకు కార్చిన రక్తం, సిలువలో యేసయ్య నామము ఘనపరచబడ్డాది. హలో, యేసయ్య వాక్యం మనల్ని రక్షిస్తుంది. మనకి ఏసయ్య రక్తం అక్కర్లే, సిలువే అన్ని కావాలి. ప్రజలకు తెలియట్లేదు సిలువ ఎందుకు వీళ్ళింత ప్రాముఖ్యత ఎత్తున్నా, నాకు అర్థం కావట్లేదు. ఒక చిన్న మాట చెప్పి ముగించేశాను. ఏసయ్యని కానీ ఇప్పటి కాలంలో మనుషుల్ని ఎలా చంపేది? మన మన ఇండియా నియమం అనుసరించి ఎవరు చెప్పలే. మన ఇండియా రాష్ట్రము గల నియమం అనుసరించి ఖైదీలకి ఎలా ఏ శిక్షను వేస్తున్నారు? ఏసయ్యని కానీ ఊరి శిక్ష వేసేసి ఉంటే వీళ్ళందరూ చర్చి మీద ఏం పెట్టును? ఉరి స్తంభం, ఉరి ఉరి స్తంభం. ఒక స్తంభం ఉంటుంది, దానికి కొన్ని తాళ్ళు కూడా ఉంటాయి, అది కూడా ఎలాగో కట్టేసి. హల్లెలూయా చెప్పలేదు ఎవరు. ప్రతి సేవకులు విశ్వాసుడు తర్వాత పెద్దలందరి బండికాడ కూడా అదే ఉంటుంది. ఏంటిది? ఉరి స్తంభం, ఊరి ఖంభం, ఊరి స్తంభం, ఏదేదో. హలో, ఉన్నారా? నా మాటలు నేను ముగించేస్తున్నాను.
ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మీ నాన్నని మీ ఊర్లో ఉన్నోళ్ళు కత్తితో చంపేశారు. ఉదాహరణ నిజంగా కాదు, ఊర్లో ఉన్నోళ్ళు గొడ్డలితో నరికి చంపేశారు. అలా చంపేశారని చెప్పి మీరు ఆ గొడ్డలు ఇంటికాడ తీసుకొచ్చి ఉంచుతారా? కొందరు ఉంచుతారు. మా నాన్న చివరి జ్ఞాపకం ఏంటి? దీనితోనే ఏంటి మా నాన్నని ఇంకా ఇంటింటికి బొమ్మలు కూడా గీస్తారు. దేంది? గొడ్డలది, కత్తిది. ఆ కత్తి చూస్తున్నప్పుడు ఈ కుమారుడికి ఏమనిపిస్తుంటది? ఎవరో చెప్పారు, ఏమనిపిస్తుంది? పగ పగ పగ. మా నాన్నని నది రోడ్డులో ఈయన ఏం చేశారు? కత్తి ఉపయోగించి చంపారు. నేను కూడా వాళ్ళు ఏం చేస్తా? చంపుతా. పగ, పౌరుషం, కోపం. ఎవరు చెప్పట్లే. అదే ఒక క్రైస్తవుడైతే, ఒక దేవుని బిడ్డ అయితే ఏం చేస్తాడు? ఇవేం మనకు అక్కర్లే. అదేం కాదు, మనకి ప్రాముఖ్యత చెంది సిలువ కాదు, కత్తి కాదు, ఇది కాదు. ప్రాముఖ్యత చెందినది ఏది? యేసయ్య రక్తం. అందుకే బల్ల కార్యక్రమం చేసినప్పుడు కూడా రొట్టి ఇరిగినది ఇరిచిస్తారు. అవునా? చెప్పలేదు ఎవరు. మీరందరూ బల్ల కార్యక్రమం తీసుకునేవాళ్ళే కదా, మీరందరూ బల్ల కార్యక్రమం తీసుకున్నారు. పాస్టర్ గారు రొట్టి ఇరిచే ఇస్తున్నారా ఇవ్వట్లేదా? మొక్క మొక్కలుగా ఇరిచి, అంటే యేసయ్య శరీరము నీ కొరకు, నా కొరకు, మానవుల పాపము కొరకు ఇరిగి నలిగింది. యేసయ్య శరీరం ఇరిగి నలిగినది కాబట్టి నీకు రక్షణ లభించింది, నీకు స్వస్థత లభించింది, నీకు ఏమొచ్చింది? దైవత్వం లభించింది. అందుకే బల్ల కార్యక్రమంలో పాస్టర్ గారు ఏం చేస్తారు? రొట్టిని ఇరిచి నలగొట్టి మీ దగ్గరికి తీసుకొచ్చిస్తారు. చెప్పలేదు, చెప్పలేదు. అప్పుడు ఈ రొట్టి తీసుకొచ్చినప్పుడు మీ నోట్లో ఏం మాటలు ఉంటాయి? మూడే మూడు మాటలు ఉంటాయి. యేసయ్య రక్తమే నన్ను కాపాడింది, యేసయ్య నామమే ఘనపరచబడాల్సినది, యేసయ్య వాక్యమే నన్నేం చేసింది, ఈ ఎరిగిన రొట్టెలో పాలు పొంచే ఒక యోగ్యత నాకు ఇచ్చింది. మీరేం మాట్లాడుతున్నారు నాకు తెలియదు, కానీ నేను మాట్లాడే మాటలు నేను ఇదే చెప్తున్నా. కొందరైతే బల్ల కార్యక్రమం వచ్చినప్పుడు కళ్ళు తెరుచుకొని కూర్చుంటారు, నాకు రొట్టె దొరుకుతుందా లేదా అని. రైజులో ఎవరు చెప్పట్లే. కానీ కొందరున్నారు యేసయ్య రక్తం మీద ఆశ్రయించి, యేసయ్య వాక్యం మీద ఆశ్రయించి, యేసయ్యను మహిమపరిచి ఆ బల్ల కార్యక్రమంలో ఇరిచిన రొట్టెలో నుంచి పాలు పుంజుకునేటప్పుడు ఆనందముతో ఒక వేదనతో. కొందరికైతే ఇది బిర్యానీ దొరికినట్టే, ఓ ఇది తింటే నా పాపాలన్నీ కడగబడతాయి. రొట్టి తినడం వల్ల నీ పాపాలు ఏం కడగబడవు, ఒప్పుకుంటే పాపాలు కడగబడతాయి. హలో, ఉన్నారా? చివరి మాట, ఒక్క మాట, ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. ఇరిచిన రొట్టి నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ పెదవులలో, నీ హృదయములో యేసయ్య రక్తము గురించి, యేసయ్య వాక్యము గురించి, యేసయ్య నామము గురించి ఒక ఘనత ఏంటంటే ఉప్పొంగి బయటికి రావాలి. ఆ సంతోషముతో ఆ రొట్టిని తీసుకున్నవాడు ఏం చేస్తాడు? దేవుని సన్నిధిలో నుంచి దీవెన పొందుతాడు. హలో, దాని తర్వాత ఏం తీసుకురాబడుతున్నది? ద్రాక్షారసం, రొట్టి. యేసయ్య శరీరం, శరీరం ఇరిగితేనే రక్తం వచ్చేది. అర్థం కాలే, అర్థం కాలే. యేసయ్య శరీరం రొట్టిగా ఇరిగినే నలిగింది, దాని మూలంగా ఏమొచ్చింది? ఓ,
ఉన్నారా? అందరు సైలెంట్ అయిపోయారు. యేసయ్య రక్తం. హలో, బల్ల కార్యక్రమం తీసుకున్నప్పుడు మనల్ని ఏం జ్ఞాపకం చేయిస్తున్నది? హలో, బల్ల కార్యక్రమం చేస్తున్నప్పుడు మనకి జ్ఞాపకం చేసేది ఏంటి? యేసయ్య రాకడ త్వరబడుచున్నది. సిద్ధమయ్యావా? ఎవరినైనా సిద్ధపరిచావా? అంతే కదా యేసయ్య బల్ల కార్యక్రమం చేసినప్పుడు రెండు మాటలే మనకి జ్ఞాపకం చేసేది. ఇందులో పాల భాగస్థులు అవ్వడానికి ఇంకా ఎంతోమంది మిగిలి ఉన్నారు. రెండోది యేసయ్య రాకడా సమీపమై నీ పని నీవు చేస్తున్నావా? ఇదే నా ప్రశ్న. యేసయ్య రాకడకు నువ్వు సిద్ధమయ్యో, ఓకే బాగానే ఉంది, హల్లెలూయా ప్రైజ్ లార్డ్. మిగతా వాళ్ళని నీవు సిద్ధపరిచావా? ఆ ప్రశ్నతోనే ఈరోజు నేను ముగించేది. ఉన్నారా అందరూ? యోహాను సువార్తలో మనం చదివాం 15:11, నా తండ్రి 5:11 అనుకుంటా. ఒక్క నిమిషం, ఇప్పుడే చదివిన వాక్యమే మర్చిపోయారు అందరూ? హల్లెలూయా. నా తండ్రి ఇది వరకు పని చేస్తున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో కూడా మాట్లాడే మాట ఇదే, నేను కూడా పని చేస్తున్నాను, నేను కూడా వర్తమానము ఊరూరా చెప్పి తిరుగుతా, ఇంటింటా చెప్పి తిరుగుతా, గ్రామ గ్రామములు చెప్పి తిరుగుతా, దేశ దేశాంతరము చెప్పి తిరుగుతా. హలో, యోసేపు లాగా, యోసేపు రాకుండా యోసేపు బట్టలైనా వచ్చి సాక్ష్యం చెప్పేట, మీ బట్టలైనా వచ్చి సాక్ష్యం చెప్తే బాగుండు. ఉన్నారా అందరూ? నీ మనము సాక్ష్యం చెప్పట్లేదు. అందుకే కదా అందరూ డిస్కో డిస్కో బట్టలన్నీ వేసుకుంటున్నది. ఎవరు ప్రైజ్ లోడ్ చెప్పలే, ఒక్కలే ప్రైజ్ లోడ్ చెప్పారు. దేవి కోసం వందనాలు, ఆమెనా ప్రైజ్ లోడ్ చెప్పింది. హలో, నీవు ఏ బట్టలు ధరించుకున్నా కూడా అది సాక్ష్యం చెప్పేటట్టుగా దేవుని యొక్క పని చెయ్యి. అది సేవకుల మీద బాధ్యతగా వేయమాక. నీ పని నువ్వు చెయ్యి. నీవు ఇతరులకు సువార్త చెప్పు, ఇతరుల కొరకు ప్రార్థన చెయ్యి. నీవు మాత్రం బల్ల కార్యక్రమం తిని ఆనందించుకొని వెళ్ళమాక. మిగతా వాళ్ళకి కూడా ఆనందములో ఏం చెయ్యాలి? పాలు పంచేటట్టుగా నీ జీవితాన్ని ఈరోజు రాత్రిగా సమర్పించండి. అందరం బైబిల్ గ్రంథాన్ని మూసుకుందాం, ఒక నిమిషం దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం. ఈరోజు చెప్పబడిన వాక్యము ఎంతమందికి దేవుని యొక్క ఆత్మ తాకినదో నాకు తెలియదు, కానీ ఒక విషయము దేవుడు ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు, యోసేపు తన జీవిత కాలములో నాన్న పట్ల చూపించుకోవాల్సిన బాధ్యతలు నెరవేర్చుకున్నాడు. అందుకే ఒక నిమిషం అందరూ దేవుని యొక్క సన్నిధిలో కళ్ళు మూసుకుందాం, దేవుని యొక్క సన్నిధిలో ఒక్క నిమిషం సమర్పించుకుందాం. చెబుదాం, దేవా నేను కూడా ఏదో ఒకటి చేసి తీరుతా. నాన్న యోసేపు నాన్నకు మాట ఇచ్చి, నాన్న మాటకు గౌరవం ఇచ్చి తాను చేయాల్సిన బాధ్యతను నెరవేర్చినట్టుగా నేను కూడా యేసయ్య చెప్పిన బాధ్యతలను నెరవేరుస్తా. యేసయ్య తన పనిని ముగించేసుకొని వెళ్ళారు, నేను కూడా నా పనులను చనిపోయే ముందు ముగించి నేను సాక్ష్యం ఇచ్చి తిరిగి వస్తా. ఈరోజు రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం. ఒక్క నిమిషం దేవుని యొక్క సన్నిధి, ఒక్క నిమిషం మీ కొరకే హృదయాలు తెరిచి నోరులను తెరిచి దేవుని యొక్క సన్నిధిలో ఒక నిమిషం చెబుతాం, దేవా నన్ను వాడండి, దేవా నేను కూడా సిద్ధమే.
ఈరోజు రాత్రి వేళ చెప్పబడిన వాక్యం నా కొరకే దేవా, అది నా జీవిత మార్పు కొరకే దేవా. నేను సిద్ధముగా ఉన్నాను దేవా, నన్ను పంపము దేవా, నన్ను పంపము దేవా. నేను సిద్ధంగా ఉన్నాను, ఏ చోటికి నేను వెళ్ళని, ఏ చోటికి నేను వెళ్ళాలి దేవా. ఎక్కడ నా పని ఉన్నది, ఎక్కడ నా పరిచర్య ఉన్నది దేవా, బయలుపరచండి దేవా. నేను వెళ్ళి అయితే ఈ శరీరంతో నేను వచ్చినా రాకపోయినా నా బట్టలు కూడా వచ్చి సాక్ష్యం చెప్పి ప్రజలని మారు మనసు తెప్పించిన చాలేసయ్యా. ఒప్పుకుంటావా ఈరోజు రాత్రి? ప్రార్థన చేసుకుందాం అందరం, దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, నీకు వందనాలు తెలివి వస్తున్నాం ఈరోజు రాత్రి వేళ దేవా. నీ వాక్యాంశాల ద్వారా దేవ మాట్లాడుటకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకు వేలాది వందనాలు అయ్యా. ఈరోజు మేము యోసేపు గురించి, యేసు ప్రభు వారి గురించి అనేక విషయాలు మేము నేర్చుకున్నాము దేవా. యోసేపు తన నాన్నకు విధేయత చూపించి ధర్మమైనది నెరవేర్చుకొని దేవ తనకు పంపబడిన ఆ ఉద్దేశాన్ని నెరవేర్చేటట్టుగా బయలుదేరి దేవా తిరిగి సజీవుడిగా తర్వాత వచ్చాడు దేవా. కానీ తన అన్నయ్యలు తన చనిపోయాడని చెప్పి తన బట్టలను రక్తముతో ప్రోక్షించి నాన్న దగ్గరికి తీసుకొచ్చిన విధానము మేము పాత నిబంధన కాలంలో చూసాము దేవా. గొర్రెల రక్తము, పశువుల రక్తము దేవ తాత్కాలికముగా పాపాలు పరిహారపరిచేది. కానీ సువార్తలలోకి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క అమూల్యమైన రక్తము సకల మానవుల యొక్క పాపములో నుంచి బిడ్డల పరిచే ఒకే రక్తం అని మేము వినగలిగాము దేవా. ఆ రక్తమే ఏ మమ్మల్ని రక్షణలోకి నడిపించింది. యేసయ్య వాక్యమే మమ్మల్ని అందరినీ కూడా స్థిరపరిచేది. యేసయ్య నామమే మా పెదవులలో ద్వారా దేవునికి ఘనపరిచేది. అలాంటి ఒక ఘనత చెందే జీవితాన్ని జీవించుటకు సహాయపరచండి దేవా. అవసరం కాని సిలువలు, అవసరం కాని సిద్ధాంతాలు, అవసరం కానివి విడిచిపెట్టి అవసరమైన వాటిని ప్రకటించే కబురు మాకు ఈరోజు రాత్రి పరిశుద్ధాత్మ దేవ అందించినందుకు వందనాలు. ఇది మా పని దేవా. ఈ సువార్తను వెదజల్లే పని నాది దేవా. నేను చేసుకుంటా, నేను ఈరోజు రాత్రి సిద్ధం. పరిశుద్ధాత్మ దేవా ఈరోజు మమ్మల్ని దాని కొరకు సిద్ధపరిచినందుకు వందనాలు దేవా. దానిని ప్రకటించి దేవ బల్ల కార్యక్రమములో సంఘములో దేవుని యొక్క రాజ్యములో అనేకులను చేర్చి దేవుని యొక్క రాకడ సమయములో మేము సంఘముగా ఒకే ముహూర్తములో ఎత్తబడేటట్టుగా మమ్మల్ని అందరినీ కూడా దీవించండి, సహాయపరిచినందుకు వందనాలు. యేసు నామంలో అడిగి వేడుకున్న పరమ తండ్రి ఆమేన్. తండ్రి యొక్క కుమార యొక్క పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ కూర్చున్న భక్తులు, ఇది వింటున్న సకల బిడ్డలందరికీ కూడా యేసుక్రీస్తు వారి పేరట వందనాలు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.